హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వజెడ్ బ్రెయిన్. ఏపీ 888కి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి జూన్ 25 చివరాఖరి, అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కాంపిటీషన్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో ఇస్తే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క టాపిక్ని అయితే మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, సో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్జీకేటీ అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ అడ్మిషన్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకేంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనకు చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే, సో 25th చూడండి, జూన్ 25th అప్ టు 5 o'clock వరకు అయితే ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. సో ఎందుకు అంటే కనుక మనకు సప్లిమెంటరీ అంటే 10th class ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు కదా, సో వాళ్ళ రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే జూన్ 20 లోపు, అంటే 17, 18 కుదిరితే 15 కానీ 17 కానీ 18 కానీ ఈ డేట్స్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళకు ఒక 5 రోజులు సమయం ఇచ్చి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలనేసి మనకు జూన్ 25th వరకు అయితే పెట్టడం జరిగింది. అలాగే మీరు అప్లై చేయడం అయిపోయాక మనకు ఎప్పుడు డిక్లేర్ చేస్తారు రిజల్ట్స్ అంటే కనుక ఇక్కడ చూడవచ్చు మీరు, జూలై 11th డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్. సెలెక్టెడ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక జూలై 11వ తారీఖు, అంటే అప్రాక్సిమేట్ డేటు, అది ఒక రోజు పెరగచ్చు లేకపోతే ముందే రావచ్చు, ఇప్పుడు ప్రీపోన్ అయినా కావచ్చు పోస్ట్ పోన్ అయినా కావచ్చు, అంటే ఒక 2 డేస్ అలాగా ముందుకైనా రావచ్చు వెనకైనా పోవచ్చు, ఎలాగైనా జరగవచ్చు. సో మనకేంటి, జూలై 11th కి మనకు ప్రొవిజన్ అయితే వస్తుంది. జూలై 8th కల్లా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషను క్యాంపస్ వైజ్గా అన్నీ మీకు అయితే వస్తాయి. మరి మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది సార్, చాలామందికి వచ్చిన డౌట్ అది, మెరిట్ లిస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తే ఇక్కడ చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. ఇది చూడండి మెరిట్ లిస్ట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2023లో ఇవ్వబడినటువంటి మెరిట్ లిస్ట్. ఇక్కడ మీరు బాగా చూస్తే బాగా గమనించండి, సో వీడియో స్కిప్ చేయొద్దు, మీకు కొద్దిగా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి ఎక్కువగా. ఫస్ట్ చూడండి అప్లికేషన్ ఐడి, మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడే మీకు ఐడి ఉంటుంది, మీ నేము, తర్వాత జెండరు, క్యాస్ట్, సెలెక్టెడ్ రీజియను, సెలెక్టెడ్ కేటగిరీ. సో మీకు ఏ రీజన్ వచ్చిందో కూడా మీకు క్లియర్గా అయితే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ లిస్ట్ మనకేంటంటే 2 లిస్టులు వస్తాయి, ఫస్ట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్, కుదిరితే 3rd లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా డ్రాప్ అయితే కనుక. సో ముందుగా అయితే మనకు ఇలా అయితే ఉంటుంది డీటెయిల్స్ అన్నీ. మీ అప్లికేషన్ ఐడి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేసినప్పుడు మీకు అక్కడ క్యాండిడేట్ ఐడి లేదా అప్లికేషన్ ఐడి అని ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో లేదు మీరు పీడిఎఫ్ ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సెర్చ్ బాక్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి కుమార్ సెర్చ్ బాక్స్లో రవి కుమార్ అని క్లిక్ చేయగానే ఈజీగా మీకు ఎంతమంది ఉన్నారు ఏం కదా అనేది మొత్తం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా బంగారి అరవింద్ గౌడ్, లేదంటే మీరు ఏ పేరు కొడితే ఆ పేరు మీకు మీరు లిస్ట్లో ఉన్నారా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా ఉంటాయి పేపర్స్, సో అవన్నీ ఎతకలేం కదా, సో చాలా అంటే ఉంటాయి ప్రతి రీజన్, మనకు శ్రీకాకుళము, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం అన్నీ ఉంటాయి, సో అందరివి ఫస్ట్ లిస్ట్లో ఉంటాయి. ఈ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళవి మాత్రమే ఉంటాయి, మీరైతే చూసుకోవచ్చు. ఇది చూడండి మెరిట్ లిస్ట్ ఇలా ఉంటుంది. సో త్వరలోనే మీకైతే వస్తుంది, జూలై 11వ తారీఖు అయితే వస్తుంది. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి, అండ్ దాని తర్వాత ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, మళ్ళీ మీకు ఒకవేళ సీట్ నచ్చకపోతే ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. సో అప్పటిదాకా అయితే స్టే ట్యూన్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్, మీరు లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది.